హలో, నేను మిస్సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మండిపోతుంది అత్యాచారాలు హత్యలతో అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాట. ఆ మేరకు కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయటం జరిగింది. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసమా? అసలు విజయసాయి రెడ్డి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి లెటర్ రాశాడా? దీంట్లో ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరే గారు అలియాస్ శంకర వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హిడెన్ పాలిటిక్స్ది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలు మనకు కనిపించే పాలిటిక్స్ కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తాడంటే, 45 రోజులు అయిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి, రాష్ట్రం అంతా రావణ కాష్టం అవుతుందని చెప్పి కేంద్రానికి లెటర్ రాశాడు. ఆ లెటర్ రైటర్ని మీరు ఏ కోణం నుంచి చూస్తారు? అంటే వాళ్ళు నమ్ముకున్న శివరాజకీయాలని ఇవాళే కాదు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి చేసేవన్నీ కూడా శివరాజకీయాలే. నెత్తురు మీద బతికే కుటుంబం అది, నెత్తురుకూడి మీద బతికే కుటుంబం అది. చాలా మాట్లాడాలంటే కూడా కొద్దిగా అసభ్యంగా అసహ్యంగానే ఉంటుంది, పదే పదే అటువంటి విషయాలు మాట్లాడాలన్నా కూడా. అసలు అది అసాంఘికమైన వ్యక్తిత్వం వాళ్ళది. అసాంఘికమైన వ్యక్తిత్వం వల్ల కనీసం మానవ కోణం కానివ్వండి, మానవతా ధర్మం కానివ్వండి, సభ్యతా సంస్కారం కూడా లేని కుటుంబం అది. ఇప్పుడు కనీసం ఏదన్నా ఉంటే, గొడవలు ఏమన్నా ఉన్నాయి చేసినాయి అని అంటే దానికి ఒక పద్ధతి అనేది ఏదన్నా ఉంటుంది. ఏమీ లేకుండానే రోడ్డు ఎక్కేయడం ప్రతిదానికి ఇంకా నెల కూడా అవ్వాల, కరెక్ట్గా కొత్త ప్రభుత్వం చే అధికారంలోకి వచ్చి అప్పుడే శవయాత్రలో శవరాజకీయాలు అనే దానికి మొదలుపెట్టేశాడు. రాబందుకి ముఖ్యమంత్రి నెత్తురు పడుతుందంటే ఎక్కడ శవం ఉంటే దరిదాపుల్లో ముఖ్యమంత్రి నెత్తురు సుక్కలు పడతాయంటే పడగానే ఏంటంటే అక్కడ శవం ఉండటం దానికి ఒక సంకేతం అని చెప్పి చెబుతారు మన కేంద్రం. సో అక్కడ శవం ఉంటే అక్కడ కళేబరాలు ఉంటే అక్కడ రాబందులు రాలిపోతాయి, వాలిపోతాయి. అలాగే ఇప్పుడు ఇతను కూడా వికృతమైన వ్యక్తిత్వం, అతను క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. సొంత కమ్యూనిటీలో కూడా అందరితోనూ వాళ్ళు చీకొట్టబడుతున్నాడు. నిన్న మొన్నటి దాకా ఎవరైతే మోసారో చాలామంది తన సొంత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా, ఇవాళ వాళ్ళందరూ కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఈవెన్ ఆయన సొంత ఏదో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు ధర్మవరం, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయనే కాదు, ఆయన నిన్న మొన్నటి దాకా మీడియాలో వాళ్ళని భుజానికి ఎత్తుకుమోసిన కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, వాటిలో వాళ్ళందరూ పుంకాను పొంగాలుగా వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్లు రాస్తున్నారు. రియలైజ్ అయ్యారు వాళ్ళు ఎంత కోల్పోయాము, ఇతను నమ్ముకుంటాం వలన సామాజిక వర్గం అనేది ఎంత కోల్పోయింది, ఆర్థికంగా ఎంత కోల్పోయింది అనేది వాళ్ళు పశ్చాత్తాపం వాళ్ళు చెందుతున్నారు. కానీ ఇతను ఇంకా నికృష్టమైన ఆలోచనలు ఏం పోలా, ఇతను ఎంతసేపు మళ్ళీ శవాలను అడ్డం పెట్టుకుని, తండ్రి శవాలను అడ్డం పెట్టుకుని 1500 మంది పోయారు అని పిచ్చి లెక్కలు రాసి, ఎట్టొక గాలికి పోయిన వాళ్ళందరూ తన తండ్రి మూలనే పోయారని చెప్పి వికృతమైన మనస్తత్వాన్ని ప్రదర్శించి ప్రజల్లో వికృతమైన మీడియా, సొంత కిరాయి మీడియా ద్వారా ఒక సానుభూతి పొందడం జరిగింది. ప్రజల్లో అజ్ఞానంలోనూ ఈ మూఢత్వంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి, మీడియాను చూసుకుని అంత భ్రమించేవాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని వాడుకోగలిగాడు. ఇవాళ అది తేటతేలం అయిపోయింది. అతని నిజస్వరూపం ఏంటి, అతని రంగులేంటి, అసలు రంగులేంటి అనేవి బయటపడిపోయినాయి 5 ఏళ్ళ అధికారం వచ్చేటప్పటికి. అతను స్క్రాప్ అనమాట, మిగిలిపోయిన చెత్తలాగా మిగిలి, పొలిటికల్గా మిగిలిపోయిన చెత్తగా. కానీ అతను ఆ లెటర్ మొత్తంలో 32 మందిని హత్య చేశారు ఈ 4 రోజుల పాటు, నెల సుమారు 40 రోజులు అనుకోండి. 35 మంది మీద అత్యాచారం చేశారు, అత్యాచారాలు చేశారు కొంతమంది మీద. 2700 కుటుంబాలు మొత్తం వెళ్ళిపోయినాయి వైసీపీ కొట్టి మొగసాలకు ఎక్కిందని ఏడిసిందని చెప్పి సామెత ఉంటుంది. వాళ్ళు దేనికైనా బరిదిగి ఇచ్చారండి ఆ పార్టీ వాళ్ళు. అతను మరీ ముఖ్యంగా తను నమ్ముకున్నది ఏంటంటే, శవాలను భుజాన్ని వేసుకుని రోడ్ల మీద తిరగటం లేకపోతే శవాలతో ఇటువంటి నికృష్టమైన రాజకీయాలు చేయటం అనేది అతనికే చెల్లిందండి. 5 ఏళ్ల పాలనలో ఎంతమంది అసూలు పాసారండి? ఏ రోజన్నా చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎప్పుడన్నా శవరాజకీయాలు చేశారా? రోడ్డు మీద పడేసి పీకలు కోసారు కదండి చంద్రన్న అనే ఒక ఇది, చంద్రయ్య పల్నాడు. ఒక ముస్లిం వ్యక్తి పల్నాడులో వెళ్తాంటే రోడ్డు మీద పడేసి రాళ్ళు పెట్టి కాళ్ళు ఇచ్చిన వీడియోలు బయటకు వచ్చినాయి కదండి. ఇన్ని ఇప్పుడు సుధాకర్, డాక్టర్ సుధాకర్ గారిది మనం చూసాం కదండి, ఎన్ని వికృతమైన ఇవి కాకుండా ఎన్నో వచ్చినాయి. ఇవాళ ఏంటంటే ఇటువంటిది మాట్లాడుకోవాలి రావడమే దౌర్భాగ్య పరిస్థితి, దురదృష్టం. ఇప్పుడు ఇటువంటి దాన్ని ఇంటర్వ్యూ మాట్లాడాల్సి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆయన లెటర్లో లాస్ట్లో కన్క్లూజన్ ఏంటంటే, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కోరాడు. ఇలా జరిగిపోతుంది, నాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీని కోరాడు. మాట్లాడాలన్నా కూడా రోతండి, ఆ పేరు ఎత్తాలన్నా మొహం చూడాలన్నా కూడా నికృష్టం అండి. నీతి నిజాయితీ లేనిది, వ్యక్తిత్వం లేనిది, మనిషి పుట్టకే పుట్టక అర్హత లేని పుట్టకండి. అదంతా దౌర్భాగ్యం కొద్ది, ప్రజాస్వామ్యంలో దౌర్భాగ్యం కొద్ది అటువంటి వికృత శక్తులు అందరూ ముఖ్యమంత్రులుగా రాజకీయ నాయకులుగా రావటం మన దౌర్భాగ్యం అండి.
ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడండి. అభివృద్ధి అనేది లేదు, పిల్లల జీవితాలు అంతా గంజాయి మొత్తులో ముంచేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా అసాంఘికంగా హత్యలు దాడులు రేపులు అన్నీ ఎన్నో జరిగినాయండి. అదంతా కూడా నేషనల్ క్రైమ్ బ్యూరోలోనే రికార్డ్ అయి ఉందండి. అంతా చేసి వాళ్ళు నిస్సిగ్గుగా మనిషి అనే పొడవు పుడితే కనీసం సిగ్గు సారం ఉంటుంది. మనం చేసింది ఏంటని ఆత్మవిమర్శ చేసుకుని కొన్ని రోజులు ఇంట్లో కూర్చుని ఆత్మీయులతో కూర్చుని మనం పొరపాట్లు ఏం జరిగినాయి, మనకి ఎంత దారుణమైన వాటం ఎందుకు వచ్చింది, మనం సరి చేసుకోవాల్సింది ఏముంది, రాజకీయంగా మనం ఏమన్నా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా, మనం ఆత్మవిమర్శ చేసుకుంటారు అర్థం ముందు నిలబడి మనం మనం చూసుకున్నట్టు ఇంగిత జ్ఞానంలోనూ కడుపుకు ఆనందం తినేవాళ్ళు అయితే ఆ పని చేస్తారండి. తగుదిన అమ్మాయిని అన్నిటికీ ఇడిసేసిన ఇది ఏదో సామెత చెబుతారు కదా, అన్నిటికీ ఇడిసేసిన వాళ్ళు ఈదికి పెద్దని అట్ట అన్ని ఇడిసేసిన వాళ్ళ జాతి అదేంటి, వాళ్ళు జాతి అంటే మీన్స్ ఆ పార్టీ. అలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారా కేంద్రం? ఇప్పుడు అపాయింట్మెంట్ కావాలని కోరుతున్నాను నరేంద్ర మోడీని. ఏమోనండి, ఎవరో అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఐదేళ్ళు మరి సంకనెక్కించుకుని ముద్దులు పెట్టుకుని మోసుకున్న పార్టీ కదా ఢిల్లీలో ఉన్న పార్టీ. మరి మొయ్యరు ఎవరో అని ఇదేం లేదు, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్తోనూ అంటగాగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో కూడా వాళ్ళ ఆలోచనలు నడుస్తున్నాయి, కలుపుకోవాలని మెర్జ్ చేసుకోవాలనే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. అక్కడ కూడా నేను ఇంక పార్టీని నడపలేను, ఈ మిషతో అక్కడికి వెళ్ళి కూర్చుని పార్టీని కలుపుకునే ప్రయత్నాలు కూడా అక్కడ కూడా జరగవచ్చు. బీజేపీలో కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఎట్టాగో రేపు ఎటో అక్కడ పోవాల్సిన వాళ్ళే పోవాలంటే వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం బీజేపీకి వెళ్తే బెటర్ ఏమని అనుకుంటారు. బీజేపీ కూడా మేము నెంబర్ గేమ్ చూపించుకోవాలంటే మేము 15 మంది 20 మంది ఉండమని చెప్పుకున్న కోసం తీసుకోవాలి. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు కదా, 11 మందిలో అందరూ దరిదాపుగా 9-10 మంది అటుపోయేవాళ్ళు లేదు, 11 మంది పోయినా ఆశ్చర్యం లేదు, ఎవరు అతీతులేం కాదు. మెడ మీద కట్టి పెడితే ఇప్పుడు నువ్వు చేర్చుకోలేదా, అందరినీ తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని నీ పక్కన కూర్చోబెట్టిన వాళ్ళతో తిట్టించలేదు చంద్రబాబుని. అట్లాగే పంపిస్తారు, ఎందుకంటే ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి మాకేదో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా వద్దని సున్నితంగా తిరస్కరిస్తుందో లేదా అప్పుడు ఆప్షన్ ఏముంది, బీజేపీ ఒకటే ఉంటుంది కేంద్రంలో, బీజేపీకే పోతారు వాళ్ళు. కాబట్టి అది కూడా మనుగడ లేని కోల్పోయే పార్టీయే. తనకి కూడా తెలుసు, అంత తెలియదేం కాదు, పార్టీ నిలబడదు, మనం ఎగ్జిస్టెన్స్ పోతుంది అనేది అతనికి ఉండే మనిషి అయితే ఉంటుంది, మనిషిగా ఉండే మాత్రం ఆలోచన ఉంటుంది అతనికి. అది ఏమాత్రం కూడా అటువంటి మానవీయ కోణం మానవీయ ఆలోచనలు ఉన్న మనిషిలాగా నేను అనుకోను. అట్లా అంతా కృత్రిమైన ఆలోచనలు, కృత్రిమైనది కన్నింగ్నెస్, అది అహంకారం, అహంభావం, డబ్బుతో నేను ఏమైనా చేయొచ్చు, మీడియాతో ఎంతైనా మనుషులు మాయ చేయవచ్చు అని. ఇప్పుడు నానా పులి అంటే ఒకసారి రెండుసార్లు అవుతుంది, ప్రతిసారి అంటే పులి వచ్చి మింగేస్తుందండి. అట్లాగే ఇప్పుడు ప్రతిసారి శవాలను వేసుకుని మా నాన్న మూలం చనిపోయారు లేకపోతే నా మూలం చనిపోయారు అధికారం కోల్పోవటం మూలం చనిపోయారు అని ఇటువంటి మళ్ళీ శవరాజకీయాలు చేశారనుకోండి, జనం ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే మొహాన కాండ్రిచ్చి వస్తారు. ఇప్పుడు ఈ లెటర్ రాసిన దాని మీద ఆయన మీద ఈ అవాస్తవాలని కేసు పెట్టడానికి లేదా? పెట్టచ్చు, పిల్లి గుడ్డది అయితే ఎలిగి ఏమైనా చేస్తుందండి. అక్కడ అధికారంలో ఉండాలి, ఫర్మ డెసిషన్ తీసుకుని ఎక్కడ ఏంటని చెప్పి గట్టిగా తొక్కినారులు అయితే ఇవన్నీ పెద్ద నడవండి. ఆయన ఎందుకునో పెద్ద మెతకతనము పెద్దరకం ఎక్కువ ప్రదర్శించడం ఎక్కువ అవుతుంది చంద్రబాబు గారిలో, ఆయన సహజంగానే ఆ లక్షణాలు ఎక్కువ. ఇప్పుడు అందుతో కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఆయనకు ఉండే కొన్ని పరిమితులు, కొన్ని పైనుంచి కొన్ని మొహమాటాలు కొన్ని ఎక్కువ ఉంటాయి. ఆ కూటమి ఇది దాటకూడదనే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో ఆయన ఏంటంటే ప్రతిదీ ఎక్కువ టైం తీసుకుంటా, 4 రోజులంటే పెద్ద టైం ఏం కాదనుకోండి. ఇంకా షెల్ నుంచి బయటకు రావాలి, కోడిపిల్ల గుడ్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంత టైం పడుతుంది కదా, కొద్దిగా ఫ్రీ అవ్వడానికి, రెక్కలు రావడానికి వీటికైనా కూడా. అట్లా ఇప్పుడు ఏంటంటే కూటమి ధర్మాలు కొన్ని ఉంటాయి, అట్లాగే మరి ఇచ్చిపుచ్చుకుని పదవులు వీటిలో ఇప్పుడు రేపు పొద్దున పదవులు ఇవ్వాలో చేయాల్సినా కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పదవులు కార్పొరేషన్ చైర్మన్లు లేదా డైరెక్టర్ పోస్టులు ఇటువంటివి ఉంటాయి కాబట్టి ఈ ప్రధానంగా ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన అంతర్గతంగా కొన్ని ఉంటాయి. ఇవన్నీ పరిష్కరించుకున్నాకన్నా కొద్దిగా గట్టిగా వెళ్ళాలి, కానీ ఈ 4 రోజుల్లో ఉన్న బలహీనతను వాళ్ళు ఒక ఆయుధంగా తీసుకుని దాన్ని పూర్తిగా అప్రహెండ్గా సాధించుకునే ప్రయత్నాల్లో వాళ్ళు మొదలెడుతున్నారు. మొదలెట్టారు, అది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేది ఈయన భూతాన్ని తరిమేయాలని ఈయన అంటారు, కానీ ఆ ప్రయత్నం అయితే జరగట్లేదు. జరగకపోగా ఇప్పుడు ఆయన ఎన్నుకోండి వెళ్ళాడు వాళ్ళ, ఎందుకు అక్కడ ఏదో వైసీపీ వాళ్ళు మాట చేశారు ఏంటంటే కాలు బాగాలేదు, కాలుకి ఆపరేషన్ లేకపోతే ఏదో ట్రీట్మెంట్ అని చెప్పి అది సబ్జెక్ట్ కరెక్షన్ బయట మీడియాలో చూసాం. బెంగళూరు అవును, వెళ్ళిపోయి సడన్గా ఎక్కడ శవం కనపడగానే అక్కడ ఊరికి పోతాడు, అక్కడ హెలికాప్టర్ తీసుకెళ్ళి నెల్లూరులో ఇదైపోయాడు, జైల్లోకి వెళ్ళిపోయాడు. అతని వ్యక్తిత్వం, అతని క్యారెక్టర్ చూడండి, జైల్లో ఉండాలతోనూ లేకపోతే చనిపోయినప్పుడు వెళ్ళిపోయి వికారపు నవ్వులు, వెహికల్ నవ్వులు నవ్వుతాయి, శవం దగ్గర నవ్వులు మనిషిని ఎక్కడ చూసామో చరిత్రలో. శవం దగ్గరికి ఎవరిని వెళ్తే బాధాతప్త హృదయంతో కొద్దిగా దిగాలుగానో కన్నీరు గారుస్తాం, లేకపోతే దిగాలుగా వెళ్ళి భుజమే చేసి ఓదారుస్తాం.
జనరల్గా వాతావరణం అట్లా వాతావరణం అట్లా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి ఎక్కిన ఊళ్ళో అవుతా ఆ శవయానం చూసిన అదే మనిషిని ఎక్కడ చూసాను చరిత్రలో ఎంతవరకు మనిషికే పుట్టాడు ఎవరిని అవుతాడా, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు మీరు విజువల్స్ చూడండి, 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రోషయ్య గారి వయసు ఎంత అండి? రోషయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి. ఓదార్కి అక్కడికి క్యాంప్ ఆఫీస్కి వెళ్తే రోషయ్య గారి భుజం మీద చేసి తడతాడు. అయితే సంస్కారం ఉన్న మనిషి చేసే పని అని అది కొవ్వు అంటారా? కుసంస్కారం అనాలా, కొవ్వు అనాలా, ఏమనాలి? పెద్దలు వచ్చినప్పుడు లేచి చిన్న వయసులో ఉండాలి నిలబడితే వాళ్ళు వచ్చి బాబు ఏం పర్వాలేదు నానబోయారు ధైర్యంగా ఉండాలి. పెద్దలు వచ్చి మన భుజం మీద చేయటం మనం మన చేతులు కట్టుకుని లేకపోతే తల ఉంచుకుని ఉంటాం. మనం వెళ్ళి భుజం మీద మనకంటే మన తండ్రి కంటే మన తాత వయసులో ఉండాలని భుజం మీద దెబ్బేసి ఈ మీద దెబ్బేసి సవరదిత్తాడు ఎవడన్నా సంస్కారం ఉండాడు? మనిషి అని వాడు ఎవడన్నా చేసే పనేనా? చదువు సంజీలు ఉన్నాడు కనీసం మనుషుల మధ్య నలుగురు మధ్య తిరిగి మనిషి చేసే పనేనా? మీరు చూడండి 2009లో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు పరామర్శకి వెళ్ళిన వాళ్ళు అందరిని భుజం మీద చేయటం ఈపులు సవరదీయటం ఏంటది కుసంస్కారం? ఆ పెంపకం ఏంటి? ఆ పెంపకం అది మనిషి చేసే లక్షణమేనా?